What is your name? Body. The side. What is body. Your name? Body. Yeah. Body. What is your name? My name is Terisha. Are you ready for the test? Ready. Okay. English lo wo telugulo wo ani rashe daniki English lo em rastharu rayamu rashe eddaga rai telugulo wo kuda rai telugulo wo rasava అక్కిపెట్లు రెండవ కూడా రా. ఓకే, బోత్ రెండు. ఓకే, ఫస్ట్ ఓకే, రెండోది రెండు. సపోజ్ ఓడా రాయాలి. ఓడా డా అంటే ఇంగ్లీష్ ఏం రాస్తావు? డా చెప్పలేదు కదా, నీకు ఓవర్కే వచ్చు. అమ్మని రాయాలంటే ఏం రాస్తాం? అక్కడ సున్నా పెడితే అమ్మ, అక్కడ సున్నా పెడితే ఆ అంటే ఏం రాస్తారండి? ఏ సున్నా పెట్టి ఆ పక్కన కింద ఏ పక్కన ఏం రాస్తారు? ఎమ్మ కూడా రాయొచ్చు అక్కడ, రాయ అవసరాన్ని బట్టి. అంటే అవతల వచ్చే అక్షరాలు పేదలు కలుస్తున్నాయి అనుకోండి, అప్పుడు పేదాలు కలవకుండా పేదాలు కలిపి వస్తే ఎమ్, పేదాలు కలగకుండా వస్తే ఎన్. వెరీ గుడ్. పేదాలు కలిపే పదాలు ఏంటి? అక్షరాలు చెప్పు. అమ్మ, మా, బా, అంబ, బా, ఐదు కలుస్తాయి. ఏం కలవు, ఎత్తుక్కోండి మీరు కావాలి. అదే కలుస్తుంది. నాన్న కలవట్లేదు కదా. అనేది ఆ పా అనేది, బా అనేది, మా అనేది మూడు మాత్రమే కలుస్తాయి. దీన్ని కలవట్లేదు, ఏది కలిసే ఉన్నాయా చెప్పండి? బాగా కలుస్తుంది కదా, నేను చెప్పే కదా పాప బాబాలు. వెరీ గుడ్. నెక్స్ట్ రాయమ్మా, నెక్స్ట్ రాయ. ఊ మొదటి ఊ. వెరీ గుడ్. రెండవ ఊ. రెండవ ఊ. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి కూల్. స్పెల్లింగ్ రాయి కూల్. మొదట అక్షరం సి, మొదట అక్షరం సితో వస్తుంది కూల్ రాయి. మీరు చెప్పకండి, ఇప్పుడు అర్థమైంది కదా. కమాన్ తెలుసా? ఈ ఇండియా. ఈ మొదటి ఇరాయ్. అది రాయి, అది రాసే, నో ప్రాబ్లం. సూపర్ రా. మొదటి ఇరాయ్ వండర్ఫుల్. ఇట్ రాయ్, ఇట్. ఐఎన్ కాదు, టీ అచ్చం, టీ చాలు. టీ బెట్ అక్కడ, టీ చే అయిపోయి. ఐట్. వెరీ గుడ్ రా తెరీసా. సపోజ్ ఏ, ఏ రాయ్. ఏలో ఏ, ఎలుకలో ఏ. ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? ఎగ్ స్పెల్లింగ్ వస్తే వస్తుంది. అది ఓ కదా, అది ఏ ఎట్లా అవుతుంది? ఓ. ఎగ్ స్పెల్లింగ్ ఏంటి? ఈ అవుతుంది కదా. వెరీ గుడ్ రా, వండర్ఫుల్ రా, బ్యూటిఫుల్ తెరీషా, నువ్వు చాలా బాగా నేర్చుకున్నావు. రెండో ఇయర్ అయి. వెరీ గుడ్ రా. ఐ, ఐస్ క్రీమ్ లో ఐ రాయ్. నో ప్రాబ్లం రాయ్. ఐ అంటే ఏం రాస్తావు? వెరీ గుడ్.
ఏఐ కూడా వస్తుంది. ఏఐ ఐ వస్తుంది, ఏఐ కూడా వస్తుంది. ఐ ఆ అంటే ఏంటి? ఏ ఈ అంటే ఐ. ఐ ఏఐ వెరీ గుడ్. ఐ ఈయా కాదు, ఏఐ. ఏం పర్లేదు, ఏ అంటే ఆ అమ్మ. వెరీ గుడ్. ఓ అవురా అమ్మ, అవు అవురా అమ్మ. అమ్మ దూరం దూరంగా కూర్చోబెట్టు, అప్పుడు వెరీ గుడ్ రా. పైతుడు పే ఏ అని కాదు, ఇది కరెక్ట్. ఓ యు ఉంటుంది, ఓ యు సూపర్ రా. యా సహన్, ఆర్ యు రెడీ ఫర్ ద టెస్ట్? యా. ఐ రై ఐ వెరీ గుడ్ తెరిషా, వెరీ గుడ్ సూపర్, గో హెడ్ సారా సార్. నెక్స్ట్ ఈ రోజు మాకు హోంవర్క్ ఇస్తాను, సూపర్ రా. ఇండియా ఈ ఇండియా స్పెల్లింగ్ చెప్పు. మరి అయ్యగా ఉండాలి, ఇండియా అని నీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. నెక్స్ట్ ఊరై, దాని ఇంగ్లీష్ లో రాస్తా. వెరీ గుడ్. ఊరై రెండో వెరీ గుడ్. ఏ రాయ్, ఏ ఫర్ ఎగ్. ఈజీ ఎగ్ అని సంగతి మర్చిపోయి. స్మాల్ గీ రాయ్, స్మాల్ గీ. క్యాపిటల్ లెటర్స్ స్టార్టింగ్ లోనే రాయాలి, ఓకే? మధ్యలో వచ్చినప్పుడు స్మాల్గా రాయాలి, ఓకేనా? స్టార్టింగ్ లెటర్ సెంటెన్స్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్, దీనివన్నీ స్మాల్. ఓ రాయమ్మ, ఓ ఓ ఇంగ్లీష్ రాయ. ఈ తీసేసి అని పెడితే నెక్స్ట్ అవుతుంది. వెరీ గుడ్ రా, బాగా ఆలోచిస్తుంది. గుడ్ నైస్. ఓ రాసిందా, అవు రాయమ్మ. అవు రాయట్లేదా అమ్మాయి, ఇంగ్లీష్లో రా. ఓ యు అవు, లేదా ఏ యు అవు. ఏ యు కూడా రా. అవు అంటే ఏ యు, ఆ ఊ, ఆ అంటే ఏ, ఊ అంటే యు, రెండు కలిపి. ఏ యు కూడా పెట్టాలమ్మా. అరే ఇటు చూడండి పిల్లలు, ఇప్పుడు ఆ అంటే ఏ, ఊ అంటే యు, రెండు కల్పిస్తే ఔ. వాట్ ఈజ్ యువర్ నేమ్? గ్లోరీ. గ్లోరీ ఇండియా ఈ రా, మొదటి ఈ ఇంగ్లీష్లో రాయదాన్ని, తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లో. మీరేమో చెప్పకండి, అమ్మ నిన్ను పంపించేస్తాను, ఇక్కడ కాల్ లిఫ్ట్ ఇచ్చేస్తాను, అక్కడి నుంచి లీవ్ వేస్తా ఆన్సర్ చెప్తే. డోంట్ టెల్ ఇంగ్లీష్లో ఈ అంటే ఏనా, వెరీ గుడ్. నువ్వు నేర్చుకోవాలా సరిగా, ఓ రాయ్ తెలుగులో, ఓ రాయ్ తెలుగులో, ఓ ఇంగ్లీష్లో ఏం రాస్తాం, దాన్ని ఇంగ్లీష్లో ఏ లెటర్ రాస్తాం,
రౌండ్గా ఉండాలి. మొదటి బాల్, ఇట్స్ ఓకే. నెక్స్ట్, అదే చిల్డ్రన్ సైలెన్స్. ఏ ఎగ్, ఏ రాయ్ తెలుగులో, ఏ రాయ్ ఇంగ్లీష్ రాయ్. ఎగ్ తెలుగులో ఎగ్ రాయమ్మా. తెలుగులో ఏ, తెలుగులో ఏ రాయమంటే ఇంగ్లీష్లో ఏ రాశా. ఏఐలు రావా, ఏఐ ఏఐ రాయ్. ఇప్పుడు నీకు టెస్ట్ మొదలైంది, రాయ్ అక్కడ. రాసుకుంటా పోండి. లెస్లీ, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. రాసే, అన్ని రాసే. ఎన్నో తరగతి గ్లోరీ. ఫోర్త్కి వెళ్తున్నాం. ఆ అమ్మాయికి ఎవరు నేర్పిస్తారు? ఆ అమ్మాయి ఇంటి పక్కన వాళ్ళు ఎవరు? మేమే సార్. మీరేనా? సార్ మేము ఇంటర్ కాదు సార్, రెండు నిమిషాలు వచ్చేస్తారు. మా ఇంటర్ కాదు సార్. అటెండ్ గ్లోరీకి ఆ నుంచి అమ్మహ వరకు ఇంగ్లీష్ లో ఎవరు నేర్పిస్తారు? నువ్వు నేర్పిస్తావా? ఎన్ని రోజుల్లో నేర్పిస్తావు? రేపటి కల్లా వచ్చేయాలి. టాస్క్ ఈజ్ ఫిక్స్డ్. రాసుకోండి. ఓయ్ పడిపోద్ది, కూర్చోండి. బంగారు తల్లికి లెస్లీ చేస్తాం. వాళ్ళకి వచ్చి మిస్ చేయాలి. రేపు ఈ డాక్టర్ తడ్డా అంటే మీరు రాయాలి. ఎందుకురా నా తలకాయ తింటారు? రే రిచి కూర్చోరా, నీకు దండం పెడతాను, కూర్చోండ్రా. తాత దాదానా టాటా డాడన్నా అవును కదా. పిహెచ్డి పిహెచ్ఏ పాప బాబా బిఏ ఇలా కూడా రావచ్చు. నవజన్ కూడా తీసేస్తున్నాను, ఈడు కూడా ఉన్నాడు. తీసుకో, తీసుకో.
తీసుకో ఎంత తీసుకున్నావు తీసుకో అక్షర పుస్తకాలు ఎక్కడ పని ఇక్కడ పెట్టేసి ఇంకా కదిలిపించు ఓకే సార్ కదిలిపోతుంది ఓకే సార్ ఇది రాసుకుని ఇవి కానీ మీకు వస్తే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు ఇంగ్లీష్ మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఓకే స్టాప్ ది వీడియో పిల్లలు మీరు ఈ వీడియో స్టూడెంట్స్ నిన్న మీరు ఆ నుంచి అమ్మహ వరకు చూశారు ఈ రోజు మీరు కా నుంచి బండిరా వరకు నేర్చుకోండి రేపు నేను ఎక్కడ అడిగితే అక్కడ చెప్పాలి నేను వత్తు ఛా అన్నానుకో సిహెచ్ఏ అనాలి గా అంటే జిఏ అనాలి జా అంటే జేఏ అనాలి రా అంటే ఆర్ఏ అనాలి అలా మొత్తం నేర్చుకొని రండి రమ్మ నువ్వు కూడా వచ్చి కూర్చో కావ్యా నువ్వు రమ్మ అఖిల అఖిల కూడా రావాలి అఖిల కమ్ కమ్ నేర్చుకున్నావా అన్ని టెస్ట్కి రెడీయేనా టెస్ట్కి రెడీ యా కమ్ కమ్ టు ద బోర్డ్ పలక పలక క్లీన్ చేసుకుని వచ్చే అఖిల పలక క్లీన్ చేసుకుని వచ్చే టెస్ట్ పెడతాను రాశారు అన్ని ఇదిగో ఓ పని చేస్తారా I can sit, I can
అండర్స్టాండ్ ఐ కెన్ డాన్స్ ఐ కెన్ టాక్ ఐ కెన్ వర్క్ ఐ కెన్ ఐ కెన్ లిసన్ ఇంగ్లీష్ ఐ కెన్ లెసన్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లెసన్ ఐ కెన్ స్లీప్ ఐ కెన్ స్మాల్ క్యాట్ ఐ కెన్ స్మాల్ డాగ్ ఐ కెన్ కలర్ ఐ కెన్ హౌస్ ఐ కెన్ ఫోర్త్ క్లాస్ ఐ ఎమ్ టెల్ అబౌట్ ఐ కెన్ స్పీక్ ఐ కెన్ థింక్ ఐ కెన్ సింగ్ ఐ కెన్ సిట్ ఐ కెన్ డౌన్ ఐ కెన్ అండర్స్టాండ్ ఐ కెన్ డాన్స్ ఐ కెన్ టాక్ ఐ కెన్ వర్క్ ఐ కెన్ లిసన్ ఇంగ్లీష్ ఐ కెన్ లిసన్ ఐ కెన్ స్టాండ్ ఐ కెన్ స్లీప్ ఐ కెన్ కలర్ ఐ కెన్ డ్రెస్ ఐ కెన్ ఫ్లవర్ ఐ కెన్ స్మాల్ హౌస్ ఐ కెన్ రోజ్ ఓవర్ మై వర్క్ ఈజ్ ఓవర్